బాబాయ్ గారు ఏం చేస్తుంటారు మీరు? రిటైర్డ్ టీచర్. రిటైర్డ్ టీచర్ని. రిటైర్డ్ టీచర్ ఏంటి సంగతి? అదేం లేదు, మా అబ్బాయి కొంచెం ఎట బాగా పెడితే మనం కూడా ఒక నెల రెండు నెలలో డొనేషన్ ఇస్తాం, ఎట్టుందో చూసి చెప్పమ్మా అని అన్నాడు. అబ్బాయి హైదరాబాద్లో ఇన్ఫోసిస్లే చేస్తాడు. ఇన్ఫోసిస్లో అంటే ఇప్పుడు టెస్ట్ చూడటానికి వచ్చారా మీరు? టెస్ట్ అంటే చూద్దాం ఒక 15 రోజులు ఎట్టుందా, మారిందో మారదో ఎట్టుందా, మా అబ్బాయి ఇద్దామని ఉద్దేశం అది. అంటే ఇవాళ ఇవాళ చూసారు కదా మీరు టెస్ట్, ఎలా అనిపించింది? బాగుందండి టెస్ట్, సూపర్గా ఉంది, ఇబ్బంది ఏం లేదు అందరికి. రిటైర్డ్ ఎంప్లాయ్ అంటున్నారు, రిటైర్డ్ గవర్నమెంట్ టీచరా మీరు? లేదా గవర్నమెంట్ టీచర్ ఏం సార్? మరి ఇప్పుడు పెన్షన్లు అన్ని టయానికి వస్తున్నాయా మరి మీకు? అంతకుముందు ఏంటంటే కొంచెం లేట్గా ఉండేదండి జగన్ గారి టైంలో, ఇప్పుడు మొత్తం 2వ తారీఖు వేసేస్తుంది. 2వ తారీఖు 2, 1, 2 అసలు 3 దాటలేదు ఇప్పుడు. బాగుందా ఇన్ఫోసిస్లో మీ అబ్బాయి ఎంతకాలం నుంచి చేస్తున్నారు సార్? నా 5 ఏళ్ళ నుంచి చేస్తాను. 5 ఏళ్ళ నుంచి చేస్తానే వాడి ఇన్స్పిరేషన్ కొంచెం ఉంది మా ఏదో ఉద్దేశం వేరే ఉందో చూడండి ఆయన ఎట్టుందా. అంటే ఓన్లీ ఇప్పుడు డొనేషన్ ఇవ్వడానికి ఒక 4 రోజులు గమనించడానికి వచ్చారా మీరు అసలు? ఎలా అంటే మామూలుగా ఎట్టుందో మనం కొంచెం ఫేవర్గా ఉంటుంది, ఫేవర్గా ఉందా, పేదలకు అందరికి సరిపోతుందా లేదని చూడటానికి అనేది వచ్చారు మీరు. మరి మీకేమనిపించింది మరి అన్న? బాగుంది. మరి గడిచిన 5 సంవత్సరాల్లో మరి ఇలాంటి పేదలకు ఇలాంటి కార్యక్రమాలు ఆ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది అనుకోవచ్చు? అంటే మనకి అది మేము టీచర్ వృత్తిలో ఉన్నాం కదా, అప్పుడు మాకు అంతకే తెలియదు అండి అది. ఓకే, మరి ఇప్పుడు చూసారు మరి మీరు ఏం చెప్తారు మా మీ అబ్బాయికి ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎలా ఉండబోతుంది అంటారు? మా అబ్బాయి ఏంటంటే కొంచెం గవర్నమెంట్కి కొంచెం ఫేవర్గానే ఉంటాడు. అంతకుముందు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఓటు కొట్టి వేసి వెళ్ళాడు. డబ్బులు పెట్టుకుని వేసి వెళ్ళాడు ఎవరే హెల్ప్ లేకుండా, కాబట్టి ఆటోమేటిక్గా ఉంటాడు. అందుకనే ఆ ఉద్దేశం మీదగా ఈ గవర్నమెంట్ వస్తే బాగా చేసేది మన అందరికీ, అది ఇది అందరికీ ఉపయోగం ఉంటుంది అనే ఉద్దేశం మీద ఆయన ఏదో ఒకటి వాడుకుందని జీతంలో ఎంత కొంత ఇస్తాడు. బాబా ఏం చేస్తుంటారు మీరు? పొలం పనులు తీసుకుంటాం. ఎలా ఉన్నాయి పొలం పనులు? పొలం పనులు ఇప్పుడే కదా మొదలగా బాగుంటుంది, నీళ్ళు వస్తుంది ఏడు బాగా బాగానే ఉంది ఏడు, రైతులు బాగా సంతోషంగా ఉన్నారా బాగా. ఏది చంద్రబాబు వస్తేనే వానల పడో కరువు వచ్చింది అంటారు కదా, ఏం నిజమేనా అది? అది ఎంత ఇది ఏదో కానుల అనుకుంటుంది కానీ ఎట్లా బాగానే ఉంది ఏడు బాగా బాగా అంత బాగానే ఉంది. వర్షాలు పడితే బాగా ఇది అయింది, విత్తనాలు బాగా దొరుకుతున్నాయి కూడా. విత్తనాలు బాగా మొలకెత్తున్నాయా? మా అంటే మొలకెత్తున్నాయి బాగానే బాగానే ఉన్నాయా రైతుకి. ఏ ఊరు మీది? మాది ఈపురి మండలం కొండాయిపాలెం. గుంటూరు ఎందుకు వచ్చా? గుంటూరా పనిమే ఉన్నాయా? పనిమే వచ్చా. భోజనానికి వచ్చావు? ఎలా ఉంది? బాగానే ఉన్నాయి భోజనం, ఆకలి తీస్తుంది బాగా బాగానే భోజనం. ఏది 5 రూపాయలకు పెడుతున్నారు, ఏం క్వాలిటీ ఉండలేదు అంటున్నారు కానీ నిజమేనా? నాకు మటుకి బాగానే ఉంది అనిపించింది, బాగానే ఉంది, బాగానే పెట్టాను. మన ఇంట్లో తినడానికి ఇక్కడ తినడానికి ఏమైనా తేడా కనిపించిందా? తేడా లేదు, ఇంట్లో ఉన్నట్టే ఉన్నాయా? బాగానే ఉంది. ఏంటి 5 రూపాయలకి వేసే ముష్టికి కూడా ఇలా బాగా ఇలా మాట్లాడతారా అని చెప్పి అంటున్నారుగా మరి వైసీపీ వాళ్ళు. ఇది ముష్టన్నం అంటావు నువ్వు? అది అయ్యా అది మంచి అది అర్థం వస్తుంది కదా, ఇది ముష్టన్నం కాదు, ప్రతి ఒక్కడు ఆకలి తీర్చేది ఏంటి అది కాదు, ప్రతి ఒక్కడికి ఆకలి అయితే ఆకలి తీర్చేది అది. ఒక రైతుగా వాళ్ళు ఆ మాట అంటే నీకేమనిపిస్తుంది? అన్నాన్ని పట్టుకొని ముష్టి అని మాట్లాడుతుంటే నీకేమనిపిస్తున్నాయా? అట్లా ముష్టి కాదు ఇది, అది కాదు ఆకలి తీర్చి ఆహారం అదే, ఇక ముష్టి కాదు ఇది అనే అన్నపూర్ణని. అంటే మీరు పండించే పంటని వాళ్ళు ఒక ముష్టితో పోలుస్తుంటే మీకేమనిపించింది బాబాయ్? అసలు అది వాళ్ళు ప్రజాసేపు అనుకోకూడదు, రాక్షసులు అనుకోవడం అంట, అది ఎంత చేస్తుంటే కూడా అట్లా అంటే మంచిది కదా, అది మంచి పద్ధతి కాదు అది. ఈపూరు పాలెం అంటున్నావు మరి అంబట్రాంబాబు అది ఈపూరు ఈపూరు మండలమే అంటున్నావు మరి మీ అంబట్రాంబాబు ఆ మాట అంటుంది మాకు జీవి అంజలి గారు అంజలి గారు ఆయన సేవా కార్యక్రమం బాగా చేస్తాడు, ఇది ఆయన కూడా బాగా మంచి మాకు మంచి పని చేశాడు అంబట్ రాంబాబు. జగన్మోహన్ రెడ్డి వేయలేదా మీకు డబ్బులు? వేయలేదా? వేసాడు కానీ ఉపయోగం లేదా ఎందుకు ఆయన అని కాదు, వేసాడు కానీ ఏందో అయ్యి బిచ్చగాడికి బిచ్చి చేసినట్టే ఉంది అది కాదు. నేను బాగానే బాగాలేదంటారు బాగానే అనే ఊళ్ళో గొడవలు పెట్టి అంత ఇది అయిపోయాను బాగానే. గొడవలు పెట్టాడు అబ్బో గొడవలు పెట్టాడు, దోసుకుంటూ దోసంత దోసుకుంటుంది అదే టీడీపీ వాళ్ళు అంటున్నాడు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏం దోసుకోవట్లేదయ్యా, వీళ్ళు మంచిగా చేస్తున్నారు పెద్ద పెద్ద.